రంగు రంగురంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నిల్లూరు శ్రీ గురుభ్యో నమః మాత్రభ్యో నమః పితృభ్యో నమః శ్రీ విజయదుర్గ పరదేవతాభ్యో నమః కాత్యవీర్య నామ राजा बाहु सहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्त्यवीर्यार्जुनाय विद्महे सहस्रकराय धीमहि तन्नो महाविष्णुप्रचोदयात् परमपवित्रमयनदि अत्यन्तविशेषमय अत्यन्तमहिमान्वितम మాసాలలోకెల్లా ఉత్కృష్టమైనటువంటిది అయినటువంటి కార్తీక మాసంలో ఇవాళ్టి కార్తీక పురాణంలో ఇరవై రెండవ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి మరి మనం గమనిస్తే నిన్నటి రోజు పురంజయుడు తీవ్రమైనటువంటి యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధంలో ఆ యొక్క మిగిలినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో శత్రురాజులందరిలో ప్రత్యేకించి కాంబోజి రాజు ఎవరైతే ఉన్నారో ఆ కాంబోజరాజుతో తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేశాడు ఎందుకంటే ఈ కాంబోజరాజు సామంతరాజులందరూ కూడా అతన్ని ప్రతినిధిగా పెట్టుకొని అతని ద్వారా యుద్ధంలో అందరూ కూడా కలిసి పురంజేయుడి మీద దండెత్తడం జరిగింది అలా దండెత్తుతున్నటువంటి సందర్భంలో కాంబోజరాజు తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేశాడండి పురంజేయుడి మీద ఆ ప్రతిఘటన కారణం చేత పురంజేయుడు ఎంత గట్టిగా మంత్రతంత్రాలతో కూడినటువంటి అస్త్రాలను ప్రయోగించినా కూడా దాని ప్రభావం కొంతవరకే పడింది ఎందుకంటే అతనికి మంత్రతంత్రాలతో కూడినటువంటి విశేషమైనటువంటి ఆ బలం ఉన్నప్పటికీ కూడా దైవ బలం అనేటటువంటిది లేకపోవడం వల్ల వచ్చినటువంటి కారణంగా అతను కాంబోజ్ రాజుని ఏమాత్రం కూడా యుద్ధంలో ఓడించలేకపోయాడు ఇక సాయంత్రానికి అదృష్టవశాత్తు అదృష్టవశాత్తు పడటంతో అక్కడి నుంచి నిదానంగా తప్పించుకొని నిదానంగా అక్కడి నుంచి తన రాజమార్గం గుండా తన రా కంప్లీట్ తన కోటకు రావటం జరిగింది అలా కోటకు వచ్చిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆయన గురువైనటువంటి రాజుకు ఆస్థాన పురోహితుడు చెప్పినటువంటి ఆయన సుశీలుడు చెప్పినటువంటి విషయాన్నంతా కూడా యథాతథంగా విని కార్తీక పౌర్ణమి నాడు చక్కగా చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి పురోహితుడు మాటలు విన్నటువంటి పురంజేయుడు మర్నాడు సూర్యోదయమేకి పూర్వమే లేచి శాస్త్రం చెప్పిన విధంగా స్నానం చేశాడండి విష్ణు ఆలయానికి వెళ్ళి దీపారాధన చేశాడు అనేకమైనటువంటి పుష్పాలతో స్వామి వారికి అన్ని విధాలైనటువంటి ఉపాచారాలు చక్కగా చేశారు ఇక్కడ ఉపాచారాలు అంటే ఏమిటి అంటే ఉపచారాలు ఉపాచారాలు ప్రత్యేకంగా ఉపచారాలు ఉన్నప్పుడు షోడశ పూజలు కూడా మనం ఉపచారాలు అంటాం అంటే భగవంతుణ్ణి తీసుకొచ్చి మనం ఆవాహన చేయటం అలాగే ఆసనంలో కూర్చోబెట్టడం అలాగే పాదాలు కడిగినట్టుగా పాదయో పాద్యం సమర్పయామి అని చెప్పటం తర్వాత హస్తయో అర్గ్యమ్మ సమర్పయామి అని చెప్పి చేతులు రెండూ కూడా కడుగుతున్నట్టుగా భావించి నీళ్లను వదలటం ముఖే ఆచమనీయం సమర్పయామి ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఏం చేయాలి కాళ్ళు చేతులు కడుక్కోండి స్వామి ముఖం కడుక్కోండి స్వామి అని చెప్పి ఇంటి అతిథులను ఎలా చెప్తాము సాక్షాత్ భగవంతుడు వచ్చాడు కాబట్టి ఆయనకు కూడా ముఖమంతా కూడా కడుక్కోమని చెప్పి ముఖే ఆచమనీయం అని చెప్పాం పాపం ఎంత దూరం నుంచి వచ్చాడు ఎంత అలసిపోయి వచ్చాడు పైన ఊర్ధ్వలోకాల నుంచి వైకుంఠం నుంచి దిగి వచ్చాడు మహానుభావుడు మరి ఎంత అలసిపోయాడు ఆ గరుత్మంతుడు తీసుకొచ్చేటప్పుడు ఆ దారి మధ్యలో ఏ గాలి ఎన్నెన్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయో ఇవన్నీ కూడా ఉన్నటువంటి స్వామికి శుద్ధి కోసంగా సమర్పయామి అని అన్నాం పాపం అంత దూరం వచ్చాడు మహానుభావుడు ఆయనకన్ని వస్త్రాలు ఇవ్వాలి కదా ఆ వస్త్రాన్ని సమర్పయామి అని అన్నారు తర్వాత చక్కగా పరిమళాలు వెదజందులతో స్వామి సుగంధ భరితమైనటువంటి నీ అందమైనటువంటి ముఖానికి సుగంధభరితమైనటువంటి నీ దేహానికి నేను ప్రత్యేకంగా చేసేది ఏమి లేకపోయినా శాస్త్రధర్మంగా నా చేతనైనంతవరకు ఇదిగో ఈ సుగంధ పరిమళాన్ని ఇస్తున్నానయ్యానని చందనమిచ్చి యజ్ఞోపవీత ధారణ చేయించి చక్కగా కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తున్నాను అప్పుడు తర్వాత నీకు చక్కగా ఆభరణాలు ధరించి ధరింపజేస్తున్నానని ఆభరణాన్ని సమర్పయామేనంటూ పుష్పాన్ పూజ్యామి అని అంటే చక్కగా పుష్పాలన్నింటినీ కూడా ఆయన పాదాల మీద అలా వేసి నమస్కారం చేసుకుని ఆ పుష్పాలను అలా ఇచ్చి ఒక్కొక్క అర్చనతో నూట ఎనిమిది నామాలు కావచ్చు సహస్రనామాలు కావచ్చు ఏ నామాలు చెబుతూ ఉన్నా సరే చెబుతున్నటువంటి నామాలు ప్రతి ఒక్కటి కూడా ఆయన యొక్క దిగ్విజయమైనటువంటి ఆ మోములో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తేజస్సును మనం చూస్తూ దేదివ్యమానమైనటువంటి ఆ తేజస్సుకు అనుగుణంగా లక్ష నామాలు కోటి నామాలు కోటాను కోట్ల నామాలు అనంతమైనటువంటి నామాలు కలిగినటువంటి సాక్షాత్తు మహావిష్ణువుని కేవలం నాకు చేతనైన నా పరిజ్ఞానంలో నాకు అవగాహన ఉన్న ఈ సహస్రనామాల్ని నేను అయ్యా నువ్వు అంతటి వాడివి అంత గొప్పవాడివి విశ్వం విష్ణు వషత్కారు భూత భవ్య భవత్ప్రభు అంటూ అనేక విధాలుగా నువ్వు అన్నింటికీ కూడా లోకాలన్నింటికీ కూడా గొప్ప రాజువయ్య మహానుభావుడు అయ్య స్వామి అని చెప్తూ పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని ఇవ్వటం ఇది దైవ ఉపాచారంలో చేసేటటువంటి ఆ ఉపచారానికి సంబంధించిన కార్యక్రమం తర్వాత చక్కగా ధూపం ఇస్తాం దీపం ఇస్తాం నివేదన చక్కగా పెడతాం మనకు తోచిన మనాహారాన్ని చక్కగా ఆయనకు పెడతాం అలా పెట్టి ఆ ఆహారం ఇచ్చిన తర్వాత మళ్ళీ చేతులు గడిగి కాళ్ళు గడిగి ఆయనకు మంత్రపుష్పం చెప్పి ఇచ్చి చక్కగా పడుకోవయ్యా అని చెప్పి అంతా కూడా మళ్ళీ నీకే అర్పణం చేస్తున్నాను స్వామి నాది ఏమీ లేదు ఇక్కడ నా అనేది ఏమీ లేదు అంతా నీ మాత్రమే అంటూ ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య పాదాలకు మరొకసారి నమస్కారం చేస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ఇక్కడ ఈ విషయం మనం గమనిస్తే దైవ ఉపచారము అనేటటువంటిది ఈ ఉపచారం ఎలా ఉండాలి అంటే అపచారం కాకుండా ఉండాలి దైవ ఉపచారం ఎప్పుడు కూడా అపచారం లేకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి చేస్తూ ఉన్నటువంటి క్రియ సాక్షాత్తు ఆయనే వచ్చి కూర్చున్నాడు అనే విధంగా చేస్తే మాత్రమే ఫలితం దొక్కుతుంది అంతేగాని ఏదో పటాన్ని అక్కడ పెట్టాం విగ్రహాన్ని అక్కడ పెట్టాం ఏదో పాదయోపాధ్యం సమర్పాయం నీళ్లు పోయండి హస్తయోగ్యం సమర్పాయం నీళ్లు పోయండి స్నానం సమర్పయాన్ని ఎత్తిన కుమ్మరించండి వస్త్రాన్ని సమర్పయామి నాలుగు అక్షింతల మొహాన్ని దోయండి తర్వాత గంధాన్ని సమర్పయామి తీసి ఇసిరి ఆ పుష్పం తీసి ఆయన మొహం మీద ఫట్ కొడతాం కొట్టి అదేం చేస్తాం అది తీసుకువెళ్ళి ఆ దీన్ని పుష్పాన్ని ఆయన మొహాన్ని కొట్టాం కానీ ఆయన మొహాన్ని అంత చందనం పడుతుంది మనం పూసుకుంటాం ఆ మాదిరి చందనం ఆ చందనం తీసి గడ్డం దగ్గర ఇలా పూస్తారు అంతేగాని ఇంటికి వచ్చిన అతిథిని ఎవరైనా కూర్చోబెట్టి ఆ చందనం తీసి పట్ మన మొహం మీద కొడతారండి ఎవరైనా కొడతారా మాదిరి అందుకని ఆ చందనం సమర్పయామి అన్నప్పుడు అవన్నీ కూడా ఆ క్రియాభాగం ఏదైతే ఉన్నదో అది అద్భుతంగా నిర్వహించగలగాలి అంతేగాని ఆయన అంటే మనిషి ఉన్నాడు అన్నప్పుడు మన ప్రవర్తనకి మనిషి లేడు అన్న మన ప్రవర్తనకి ఉన్న వ్యత్యాసాన్ని మీకు చెప్తూ ఉన్న దైవీకమైనటువంటి ఆరాధనను అలా చేయాలి ఈశ్వర్ అభిషేకం చేస్తూ ఉంటారు కొంతమంది మీరు గమనించండి ఎవరైనా దృష్టి చూపు ఎక్కడో పెడుతూ ఉంటారు అక్కడో ఇక్కడో పెడుతూ ఇటు పోస్తూ ఉంటాడు ఇటు పోస్తూ ఉంటాడు మౌన్ నేరుగా పెట్టిపోయాడు ఎందుకు ఆయన ఉన్నాడని నమ్మకం ఉంటాయిగా నీకు ఆయన ఉన్నాడన్న నమ్మకంతో నువ్వు కనుక పూజ చేస్తే సాక్షాత్ రుద్రుడు అక్కడ అలా కూర్చుని దే అద్భుతమైనటువంటి ధ్యాన నిమగ్నుడైనటువంటి స్వామి అలా కూర్చుని ఉంటే ఆయన నుదుటి మీద నువ్వు పోస్తూ ఉన్నటువంటి నీళ్లు ఎలా పోస్తున్నాయంటే గంగే స్వయంగా స్వామి మీద పడి అలా ఆయన మీద అభిషేకం చేస్తుంటే ఉన్న తన్మయత్వం నీ ద్వారా జరగాలి అది అభిషేకం అంటే ఏదో పోసామంటే పోసాం మరి దారుణం మనమైతే విభూతిని తీసి మోహన్ పట్మని కొట్టుకుంటామా ఆ మహానుభావుడు ఏం చేశాడే ఆయన ఆ విభూతిని తీసి పట్మని పోస్తారు చందనం తీసి పట్మని పోస్తారు నువ్వైతే మాత్రం చక్కగా ఫెయిర్ అండ్ లో పూసుకొని లేకంటే వీకో వజ్రదంతి పూసుకొని లేకుంటే ఇంటికి ఎక్కడికైనా వెళ్ళి ఫేషియల్ చేసుకొని రకరకాలైనటువంటి అందంతో ఉంటావా ఈశ్వరుడికి మాత్రం ఒళ్ళంతా గంధం పూసినట్టు మొహాన్ని ఎట్టబడితే అట్లా పూస్తావా విభూతిని ఇష్టం వచ్చినంత బోస్తావా ఆయనకు ఓ నామం పెట్టడం ఓ బొట్టు పెట్టడం ఏం చేయవా నువ్వు మరి ఉపచారక్రియ ఎలా అవుతుంది అది కాబట్టి ఆరాధన చేస్తూ ఉన్నవాడు ఎలా ఉండాలి అంటే తీవ్రమైనటువంటి సాధనతో దాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలి ఆ అభివృద్ధి చేసుకున్నటువంటి ఆరాధనతో ఎలా ఉండాలి అని అంటే ఆయన పాదాలను నిజంగా అక్కడ ఉన్నాయనేటటువంటి ఆ పూర్తి ఆలోచన మన మనసుకు కలిగి ఉండాలి నేను చేస్తున్న క్రియ సాక్షాత్తు ఈశ్వరాన్మతము ఆయన యొక్క పాదాలకు నేను కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుంటూ ఆయన నా ముందర కూర్చుని ఉన్నాడు నేను ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఆయన యొక్క అనుజ్ఞను పొందుతున్నాను ఇంత బలమైనటువంటి నమ్మకాన్ని కుదిరితే ఇప్పుడు సాక్షాత్ ఈశ్వరుడే వచ్చి కూర్చుని నీకు అడిగినటువంటిది అడిగినవి ఏది కాదనకున్న మొత్తాన్ని కావాల్సినవి చేసి పెడతాడండి అది ఈశ్వర శక్తి కాబట్టి ఇక్కడ కూడా ఆ ఉపచార పూజల్ని అంత అద్భుతంగా చేశాడు తులసి మాలల్ని సమర్పించాడు విష్ణువుకి ప్రీతికరమైనటువంటిది తులసి ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది తుమ్మి పూలు ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది అనేకమైనటువంటి అద్భుతమైన పుష్పాలు ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది నాన్న నెత్తిని నీళ్ళు నీళ్లు పోసి నన్ను తలుచుకో చాలు అని అంటాడు ఆయన ఇక్కడ ఇద్దరూ ఒకటే మళ్ళీ కాబట్టి పూజా కార్యక్రమం పూర్తి చేసి చక్కగా ఆయన ఏం చేశాడంటే తన ఇంటికి బయలుదేరాడండి మహానుభావుడు పురంజయుడు అప్పుడు ఒక వృద్ధ వృద్ధ బ్రాహ్మణుడు పురంజయుడి దగ్గరికి వచ్చి రాజా అధైర్యం విడిచిపెట్టవయ్యా నీకు అంతా మంచి జరుగుతుంది యుద్ధంలో నువ్వు తప్పకుండా గెలుస్తావు చల్లా నీ సైన్యాన్ని కూడగట్టు శత్రువుల మీద యుద్ధానికి తక్షణమే బయలుదేరు విజయం నీకు వశమవుతుంది అంటూ ఆశీర్వదించాడు అండి పురంజేయుడు ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసి తలపైకెత్తి చూసేంతలో బ్రాహ్మణుడు చక్కగా అదృశ్యమైపోయాడు గొప్ప తపశక్తి కలిగినటువంటి మహానుభావుడు యోగి అయినటువంటి వాడు సాక్షాత్తు మహావిష్ణువే స్వయంగా వచ్చి ఆ రూపంలో తనకు మంచి ఆశీర్వాదం ఇచ్చాడని చెప్పి పురంజేయుడు భావించి మరింత ద్విగుణీకృతమైనటువంటి శక్తిని తనలో తనలో పుంజుకునేలా చేసుకున్నాడు తన సైన్యాన్ని సమీకరించాడు శత్రురాజులపై యుద్ధాన్ని ప్రకటించాడు సైన్యాన్నంతా కూడా ప్రేరేపించాడు తన వాక్చాతుర్యంతో చక్కగా వాళ్ళందరిలో ఒక విపరీతమైనటువంటి శక్తిని తీసుకొచ్చాడు శ్రీహరి ఆశీర్వాదం పూర్తిగా ఉండటంతో పురంజేయుడి యొక్క సైన్యాలు శత్రు సైన్యాలను అతి తేలికగా మట్టు పెట్టేసేయండి ఇది మన భారతీయ సాంప్రదాయానికి మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ సారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి నాకు మినీ బై పాస్ నెల్లూరు కాంబోజరాజుతో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా గడగడలాడిపోయాడు నిన్నటి ఈ ఇవాళటి రోజు వచ్చినవాడు అని భయపడిపోయారు అందరూ అలా ఒక్కసారిగా పురంజేడి యొక్క శక్తిని చూశారు రాజుతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా గట్టిగా వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అయ్యా శరణు శరణు తప్పుగా వచ్చాము మన్నించవయ్యా నీ అంత శక్తివంతుడు నీ అంత ధీశాలి ఎవడు లేడు మేము ఒప్పుకుంటున్నామని శరణు వేడుకున్నారండి నిన్నటికి ఇవాళ్టికి వ్యత్యాసం ఒకటే తనలో ప్రజ్ఞ ఉంది తాను గొప్ప తనకు అన్నీ తెలుసు అనుకున్న వాడికి మొట్టమొదటి తెలియనటువంటిది ఏమైనా ఉందన్నది అంటే అది దైవబలము ఆ దైవ బలం తోడైతే తప్పిస్తే తన ప్రజ్ఞని ఏమాత్రం కూడా బయటకు తీసుకురాలేడు ఒకవాళ్ళ తీసుకొచ్చినా అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది కానీ తాత్కాలికంగా తర్వాత మళ్ళీ పొరపాటున కూడా అది నిలబడదు అది నిలబడాలంటే ఏం చేయాలి ఆ ప్రజ్ఞని తనకిచ్చినటువంటి భగవంతుడికి అనేక కోట్ల నమస్కారాలు చేసుకుంటూ ఆ స్థితిని యథాతథంగా తనకు కల్పించమని చెప్పి ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ అటువంటి స్థితిని చక్కగా పురంజేయుడు ఆ దైవిక పూజ ద్వారా పొందాడండి శరణు కోడినటువంటి శత్రువుల్ని చక్కగా విడిచిపెట్టి ఆ విడిచిపెట్టడం అనేటటువంటిది రాజధర్మం కావడంతో పురంజేయుడు వారిని విడిచిపెట్టారు శత్రువులంతా ప్రాణాలు చేత పట్టుకున్నారు యుద్ధరంగం నుంచి పారిపోయారు అయోధ్య రాజ్యం తిరిగి పురంజేయుడు యొక్క చేతికి పూర్తిగా వచ్చేసింది తన రాజ్యాన్ని కాపాడుకోగలిగానన్నటువంటి సంపూర్ణమైనటువంటి సంతృప్తి వచ్చింది నాటి నుండి ప్రజలందరినీ కూడా అద్భుతంగా కన్నబిడ్డల్లాగా పాలిస్తూ ఏ దొంగల్ని పూర్వం ప్రేరేపించాడో వారందరినీ కూడా సన్మార్గంలో పయనించే విధంగా వాళ్ళ బుద్ధిని మార్చి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాన్ని కల్పించి వారిని కూడా తన వైపు తిప్పి చక్కగా ఒక మంచి మార్గంలో దైవ దైవశక్తిని అప్రమితంగా అందరికీ ప్రచారం చేస్తూ ప్రతి కార్తీక మాసంలో చక్కగా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ భగవంతుల్లో చక్కగా ఐక్యమవడం జరిగిందండి ఇంకా అత్రిమహర్షి చెప్తున్నాడు ఓ అగస్త్య మహర్షి మనం శ్రీహరి కటాక్షం ఉంటే శత్రువులు మిత్రులుగా మారతారు ఈ పురంజేయుణి గురించి తర్వాత అధ్యాయం కూడా చాలా బాగుంటుందండి అప్పుడు మనం ఆయన ఎలా మోక్షం పొందాడు ఏంటనే విషయం మనం తెలుసుకుంటాం అక్కడ ఇక్కడ చూడండి చక్కగా చెప్పాడు అగస్త్య మహర్షికి అత్రిమహాముని చెప్పాడు శ్రీహరి కటాక్షం ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా మారతారు నీ మిత్రుడు నీకు శత్రువు అయ్యాడు అని అంటే కారణం నీ దైవ బలం తగ్గింది నీ దైవ బలం తగ్గింది అంటే కారణం నీకు నీ మీద నీకు నీ మీద ఉన్న నమ్మకం అహంకార రూపంలో పెరిగి నాకు అన్నీ తెలుసు నేనే సర్వము నేనే గొప్ప అనేటటువంటి అహంకారాన్ని నీ మనసు ప్రదర్శించుకోవటం వల్ల దైవానికి సంబంధించినటువంటి ఆ శక్తి లోపల దానికి ఒక తెర అడ్డం పడటం వల్ల నువ్వు దైవాన్ని చూడలేనటువంటి స్థితికి వచ్చావు కాబట్టి నీ మిత్రులు ఏమయ్యారు నీకు శత్రువులయ్యారు అదే సాక్షాత్ శ్రీహరిని గనక చూస్తూ ఈశ్వరుని చూస్తూ ఆయనే నన్ను సర్వం నడిపిస్తున్నాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాలో ఉన్నటువంటి శక్తి వాళ్లలో ఉన్నది నేనే వాళ్ళు వాళ్లే నేను అనేటటువంటి ఆలోచన నీకు కల్పింపబడితే శత్రువులు కూడా మిత్రులుగా మారతారు అలాగే చక్కగా ఎంత అద్భుతంగా చెప్తూ విషం కూడా అమృతమవుతుంది అదే దైవం ప్రతికూలంగా ఉంటే తాడు కూడా పాములాగా మారి కాటేస్తుంది తాడు కూడా పాములాగా మారి కాటేస్తుంది దేనికైనా కూడా ప్రధానంగా దైవ బలం చాలా ప్రధానము దైవ బలం పొందాలంటే ధర్మకార్యాలు చేయాలి అలాంటి ధర్మకార్యాలు కార్తీక మాసంలో చేస్తే మరింత ఎక్కువగా పుణ్య ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో శ్రీహరిని సేవించిన వారి కష్టాలన్నీ చిటికలో మాయమైపోతాయండి జాతి కులాలతో సంబంధం లేకుండా కార్తీక వ్రతాన్ని ఎవరైనా కూడా ఆచరించవచ్చు ఉత్తమ కులంలో జన్మించినంత మాత్రం చేత ఏదో పూజలు ఏమీ చేయకపోతే ఆయనకేవో సంపూర్ణంగా ఆ కులంలో జన్మించాడు కాబట్టి ఏదో చక్కగా మోక్షం వస్తుంది లేకుంటే దైవ బలం వస్తుందని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు ఏ కులంలో పుట్టినా సరే చక్కగా ముందు చేయవలసినటువంటి పని ఏమిటంటే విశేషమైనటువంటి దైవ ఆరాధన ప్రతివారు చేయవలసిందే తక్కువ జాతిలో జన్మించిన ఉత్తమ భక్తితో దైవ ఆరాధన చేస్తే మోక్షం తప్పకుండా విశేషంగా కలుగుతుంది కాబట్టి అక్కడ దైవ భక్తికి ఎప్పుడూ కూడా జాతి భేదం లేదు ఎవరైతే విష్ణువును ఆరాధిస్తారో వారు తప్పకుండా ఎక్కడ ఏ జాతిలో జన్మించినా పరమ వైష్ణవులుగా అందరి మన్ననలు చక్కగా అందుకుంటారు ఏ జాతి వారైనా సరే సంసార సాగరాన్ని దాటడానికి విష్ణుపాదాలని శివ పాదాలని శరణు వేడాల్సిందే తర్వాత భగవత్ భక్తి ప్రభావం సరే సంసార సాగరాన్ని చక్కగా దాటి ఎవరికీ కూడా చెప్పడానికి వీలైనంత ఎవరికి కూడా ఆయనను గురించి చెప్పేంత శక్తి మనకి సరిపోదండి వ్యాసుడు వాల్మీకి జనకుడు అంబరీషుడు అలాగే విశేషమైనటువంటి మొదలైనటువంటి మునులంతా కూడా రాజులు కూడా విష్ణు భక్తి వల్ల మాత్రమే మోక్షాన్ని పొందారు ఈ అంబరీషుడు కథని మనం తర్వాత రాబోయేటటువంటి అధ్యాయాలు వింటామండి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఆ విషయాన్ని మనం అసలు ఆయన తలుచుకుంటేనే అదొక ఆనందం ఆ మహానుభావులంతా కూడా చక్కగా ఒక మంచి సాక్షాత్ మోక్షాన్ని పొందారు తన భక్తుల్ని శ్రీహరి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు శ్రీహరి లోకాన్ని పోషిస్తాడు కాబట్టి తన భక్తులకు ఎటువంటి ఆపద రాకుండా తానే అండగా ఉంటాడు ఇది చాలా ముఖ్యమైన విషయం అండి భగవంతుడు నా వెనకల ఉన్నాడు అనేటటువంటి నమ్మకం నీకు ముందర కలగాలి అని అంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి మొట్టమొదటి పని ఒకటే ఉన్నది ఆయన ఆరాధన చేసుకోవటము ఆయన అందరిలో ఉన్నారన్నటువంటి వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవాలి ఆయన లేనటువంటి లోకం లేదు ఆయన లేనటువంటి సృష్టి లేదు ఆయన లేనటువంటి అనుగ్రహం లేదు ఆయన ద్వారా పూర్తిగా కల్పింపబడేటటువంటి శక్తి అంతా కూడా ఆయన అనుగ్రహంలో నేను కూడా ఒకని భాగస్వామి అయి ఆయనని నేను ఆరాధన చేసుకోవటం వల్ల నాకు వచ్చినటువంటి ఈ శక్తితో నేను ఎప్పుడూ కూడా విశేషంగా నాలో ఉన్నటువంటి ఈ శక్తికి మూలాధారమైనటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క శక్తి భగవత్ భక్తి ఏదైతే ఉన్నదో అది అందరికీ కూడా విస్తృతమై అందరిలో కూడా నేను మంచిని కల్పింపజేసి నేను మంచిగా ఉంటూ ఎప్పుడు ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేస్తేనే కార్తీక మాసం యొక్క ఫలితము భగవంతుడి యొక్క అనుగ్రహము రెండు కూడా కలుగుతాయండి కాబట్టి ఏదో ఆషామాషిగా మనం ఏదో పూజ చేసేసాము పూజ చేసేసి నాలుగు బొట్లు ఇట్లా పెట్టేసుకొని కుంకుమలా పెట్టేసుకొని అన్నీ అయిపోయాయని అనుకుంటే అది వృధా దానికి ముందు కావలసినటువంటిది మానవ సేవ చాలా అవసరము మానవ సేవలోనే భగవంతుడు ఉన్నాడు ఎలాంటి మానవ సేవ అవసరం ఎదుటి వ్యక్తి మనసును బాధ పెట్టకుండా ఎదుటి వ్యక్తి మనసును బాధ పెట్టకుండా ఎప్పుడు అతనిలో కూడా పరమాత్మని చూసి అతనిలో కూడా విశేషమైనటువంటి ఆ యొక్క భగవత్ శక్తిని చూసి అపరిమితమైనటువంటి ఆ భగవత్ శక్తికి అనుగుణంగా ఎప్పుడూ కూడా ఆయన నేనే నేనే ఆయన అనేటటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన మనసులో ఏర్పడిన నాడు నీ జీవితం ఎప్పుడూ కూడా ఊహించనంత ఉన్నత స్థాయికి వెళుతుంది ఆ సంస్కారం ఏర్పడటం కోసం అవసరమైనటువంటిదే పూజ ఆ పూజని ఎవరైతే చేస్తారో చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే భేదభావం లేనటువంటి ఏక ఉపాసన ఉండాలి అందరిలో ఆయనే ఉన్నాడు అందరిలో ఒకటే ఉన్నది అంతా ఒకటే అనేటటువంటి భావన రావాలి అగస్త్య మహర్షి భక్తులకు ఇహపరాలు రెండూ కూడా ఇవ్వగలిగినటువంటి దైవం నారాయణుడు మాత్రమే ఆ దేవుడు విశ్వమంతా కూడా నిండి ఉంటాడు విష్ణు భక్తికి పూర్తిగా ఉన్నటువంటి వారికి మాత్రమే కార్తీక వ్రతం చేసేటటువంటి భాగ్యం కలుగుతుంది అంటే నువ్వు ఒక వ్రతం చేయాలన్నా ఒక పూజ చేయాలన్నా అర్హత ఏర్పడాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే ఏర్పడుతుంది కార్తీక వ్రతం వేద ప్రమాణం కలిగినటువంటి వ్రతం సకల శాస్త్రాల సారం కార్తీక పురాణంలో కనిపిస్తుంది కార్తీక వ్రతాన్ని ఆచరించిన కార్తీక పురాణాన్ని ఆచరించిన చివరకు కార్తీక పురాణాన్ని విన్నా కూడా పాపకర్మల ఫలితాలన్నీ నశిస్తాయి కార్తీక పురాణాన్ని చదవటం వల్ల పితృదేవతలు కూడా సంతోషిస్తారు ఇది ముమ్మాటికి నిజము ముమ్మాటికి అని చెప్పి చాలా అద్భుతంగా మహాముని ఆ అగస్త్య మహామునికి చాలా విశేషంగా తెలియచేయడం జరిగిందండి ఇంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి విశేషమైనటువంటి ఈ కార్తీక పురాణము వినటానికి యోగ్యత ఉండాలి ముందు యోగ్యత లేని వాడికి ఎప్పటికీ కూడా ఏ విషయాల్లో కూడా చేరలేడు కాబట్టి అత్యంత విశేష మహిమాన్వితమైనటువంటి కార్తీక మన మా మహత్యంలో ఇవాళ రోజు ఆ ఇరవై రెండవ అధ్యాయంలో మనం విన్నటువంటి ఈ అధ్యాయం యొక్క ఫలాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే భగవంతుడికి మనకి ఎక్కడో కూడా భేదభావం లేదు అనేటటువంటి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని మనం గ్రహించుకోగలిగితే నిజంగా ఇవాళ యొక్క పురాణాన్ని మనం విన్నటువంటి ఫలితం దక్కినట్టే ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి కార్తీక పురాణాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్టీవీ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అన్ని వేళల ఏర్పడి అఖండ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యైశ్వర్యాలతో ధన కనక వస్తు వాహనాలతో ఎప్పుడు చల్లగా సదా సర్వదా ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ స్వస్తి వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు